దర్శకుడిగా మారిన తర్వాత ఇప్పటి వరకు కొరటాల శివ 3 సినిమాలు తీస్తే ఆ 3 కూడా పెద్ద హిట్లే. అందుకే మిర్చి, శ్రీమంతుడు, జనతా గ్యారేజ్ సినిమాలను తీసిన తర్వాత మనోడికి బాగా డిమాండ్ పెరిగింది. అయితే ఈ 3 సినిమాల తర్వాత తన దగ్గర మరో 7 సినిమాలకు కథలున్నాయని చెప్పిన కొరటాల ఇప్పుడు మాత్రం ఒక బయట రైటర్ కథతో మహేష్ బాబు సినిమాను మొదలు పెడుతున్నాడు. హీరోయిన్ భూమిక ప్రొడ్యూస్ చేసిన తకిట తకిట, అలాగే ఆమె హీరోయిన్ గా రూపొందిన సత్యభామ వంటి సినిమాలతో దర్శకుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టాడు శ్రీహరి నాను. ఆ తర్వాత ఈయన సినిమాలేవీ డైరెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు మాత్రం పొలిటికల్ బ్యాక్ డ్రాప్ తో ఒక కథ రాశాడు. దానిని ఎప్పుడైతే కొరటాల శివ కొనుక్కుంటా అన్నాడో, మహేష్ బాబుతో ఆ సినిమా చేద్దాం అనుకున్నాడో, వెంటనే శ్రీహరి 1 కోటి కోట్ చేశాడట. కథ బాగుంది కాబట్టి వెంటనే 1 కోటి రూపాయలు ఇవ్వడానికి అగ్రిమెంట్ చేసుకున్నాడట కొరటాల. ఈ మధ్య కాలంలో ఇలా హైప్ ఇచ్చిన కథలన్నీ కూడా చివరికి సింపుల్ గానే ఉంటున్నాయి. లేదంటే ఒక గొప్ప కథ అని చెప్పగానే వెంటనే కొందరు సీనియర్ రచయితలు అది మాదే అంటూ కేసులు పెడుతున్నారు. చూద్దాం భరత్ తను నేను కథ ఎలా ఉండబోతుందో. మరి త్వరలోనే ఈ సినిమా షూటింగ్ మొదలవ్వబోతోంది.